ఆరోపణలు ఎదుర్కొన్నారు. ప్రధానంగా చెప్పాలంటే వైకాపా అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన తండ్రి మరణించిన దగ్గర నుంచి కూడా తన ముఖ్యమంత్రి పీఠం ఎక్కేంత వరకు ఆయన ప్రతిరోజు జనంలోనే ఉన్నారు. ఆఖరికి 2014లో ఆయనకు ప్రతిపక్ష హోదా వచ్చినప్పటికీ కూడా అసెంబ్లీ వదిలేసి పాదయాత్ర పేరుతోటి ఆయన రోడ్ల మీదే తిరిగారు, ప్రజల మధ్యలో ఉన్నారు. కానీ ఏం జరిగిందేమో తెలియదు, కానీ 151 స్థానాలుతో ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత 30 సంవత్సరాలు తానే ముఖ్యమంత్రిగా ఉంటా ఉన్నారు. తన తండ్రి గారి పక్కన తన ఫోటో ప్రతి ఇంట్లో చూడాలని చెప్పేసి ఆయన ఆశపడ్డారు. కానీ ఆయన ఆశ అడియాశలయ్యాయి. ఆయన కన్న కలలు కలలుగానే మిగిలిపోయాయి. 5 సంవత్సరాలకే ప్రతిపక్ష హోదాను కూడా పోగొట్టుకున్నటువంటి రాజకీయ పార్టీగా దేశంలోనే ఒక రికార్డు సృష్టించిన పరిస్థితి ఉంది. ఓటమిలో నాడు గెలుపులో ఆయనది రికార్డు, ఓటమిలో కూడా ఆయనదే రికార్డు. సో మొత్తాన్ని చూస్తే ప్రజల మధ్యలో నుంచి వచ్చి ప్రజానాయకుడిగా తన తండ్రి మరణానంతరం ఎదిగినటువంటి నాయకుడు పూర్తిగా ప్రజలని కలవటానికి అంగీకరించిన పరిస్థితి. ప్రజలకి ముఖ్యమంత్రికి మధ్య చాలా దూరం ఏర్పడిన పరిస్థితి. కనీసం ఆయన ప్రభుత్వ కార్యక్రమాల్లో సభలు నిర్వహించినప్పటికీ కూడా మరి పరదాలు మాటను వచ్చి సభలు నిర్వహించారు అనేటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ముఖ్యమంత్రి. అంటే తెలంగాణలో సైతం కూడా 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ 2 టర్ములు దాదాపు 9 సంవత్సరాల 6 నెలల పాటు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన కూడా ఒక నియంత్ర పరిపాలన చేసిన పరిస్థితి. కనీసం ఎమ్మెల్యేలు కూడా కేసీఆర్ని కలవలేకపోయినటువంటి పరిస్థితి. ప్రజలు తీర్పిచ్చారు ఇలాంటి ముఖ్యమంత్రి వద్దు అన్నారు. అంతిమంగా 2 రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కుప్పకూలిపోయాయి. ఈరోజు ప్రతిపక్ష హోదాలు కూడా లేని పరిస్థితికి వెళ్ళిపోయాయి. అయితే ఇది ఒక గుణపాఠంగా భవిష్యత్తులో ప్రతి అధికార పార్టీ కూడా ఉండాలనేటువంటి ఒక దృక్పథం ఏమో, కానీ జనసేన తెలుగుదేశంలో మాత్రం ప్రభుత్వం ఏర్పాటు చేసి 50 రోజులు కాకముందే ప్రజావాణి కార్యక్రమాలతో జనసేన, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పార్టీ ఆఫీసులో మంత్రులు అందుబాటులో ఉండే విధంగా షెడ్యూల్ రిలీజ్ చేసిన తెలుగుదేశం. సో జనంలోకి జనసేన జనవాణి నేరుగా పార్టీ ఆఫీసులకే మరి సమస్యలు తీసుకొచ్చే విధంగా జనసేన అధినేత దగ్గరుండి ఆ సమస్యలు పరిష్కరించేటువంటి కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టారు. అదేవిధంగా ఎమ్మెల్యేలు మంత్రులు మరి పార్టీ ఆఫీసులో జనసేన పార్టీ ఆఫీసులో అందరికీ అందుబాటులో ఉండనున్నారంటూ అఫీషియల్గా కూడా ప్రకటించారు. విజువల్స్లో కనుక చూస్తే పంతం నానాజీ గారు అక్కడ శాసనసభ్యులు మరి వారి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎవరైతే సమస్యలతో వస్తే వారి సమస్యలన్నీ తీసుకుంటా ఉన్నారు. అదేవిధంగా మిగతా శాసనసభ్యులు అందరూ కూడా వారి సమస్యలు ప్రజల సమస్యలు స్వీకరించడం అర్జీలు స్వీకరించడం తక్షణమే పరిష్కారానికి వారైతే పూర్తి ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి ఉంది. సో మొత్తాన్ని చూస్తే ఈ ప్రభుత్వం అంటే సంక్షేమం అభివృద్ధి అనేది పక్కన పెడితే ముందు ఇమీడియట్ రెస్పాన్స్ అనేది ఈ ప్రభుత్వం దగ్గర నుంచి అయితే చాలా స్పష్టంగా వస్తుంది అనేటువంటి అంశాన్ని అయితే అందరూ కూడా గుర్తిస్తున్న పరిస్థితి. సో దట్ ఈజ్ కూటమి అనే విధంగా మరి ఈ అంశాలన్నీ చర్చిద్దాం. ఇదే వాళ్ళ ప్రైమ్ డిబేట్. ఈ ప్రైమ్ డిబేట్లో మనతో పాల్గొనడం కోసం కృష్ణాలిని గారు రాజకీయ విశ్లేషకులు మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా ఉగ్గిరాల సీతారామ గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా మొర్రాబు సురేష్ గారు గజపతి నగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. రేపు ముందుగా మొర్రాబు సురేష్ గారితో మాట్లాడదాం. గజపతి నగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ సురేష్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. యా సురేష్ గారు, మీ వాయిస్ మీట్లో ఉంది, ఒకసారి అన్మ్యూట్ చేయండి. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు. సో మొత్తానికి పార్టీ ఆఫీసుల్లోనే ప్రజా సమస్యలను అర్జీలను తీసుకునే కార్యక్రమానికి జనసేన శ్రీకారం చుట్టింది. సో ఈ కార్యక్రమం అసలు ఎన్ని రోజులు ఉండొచ్చు, లేదా ఏదో తూతూ మంత్రంగా కొన్ని రోజులు ఉండి ఆ తర్వాత మళ్ళీ గత ప్రభుత్వాలలాగా యథావిధిగా ఎవరి కార్యక్రమాలు వారు చేసుకుంటారా?
బ్రహ్మనాయుడు గారు గుడ్ ఈవినింగ్, అలాగే ప్యానెల్ లో ఉన్న పెద్దలందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. సార్, ఇది పవన్ కళ్యాణ్ గారు అనే ఒక వ్యక్తి ఒక్కరోజు కోసమో ఏదో తూతూ మంత్రంగానో ఏ ఒక్క కార్యక్రమాన్ని తీసుకోరు, దేన్ని కూడా అంత ఆసమాసిగా తీసుకోరు, దేని మీద నిర్లక్ష్యం ఉండదండి. ఒక బాధ్యత ఈ రాష్ట్రం పట్ల కానీ దేశం పట్ల కానీ ప్రజల పట్ల కానీ ఆయన చాలా బాధ్యతగా ఉంటారు. ఆయన మాటలు వింటే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఆయన ఏం మాట్లాడుతారని చెప్పి ఆయన అంతర్గతంగా ఎంత మదన పడుతున్నాడో ఈ రాష్ట్రము ఈ రాష్ట్ర ప్రజల కోసం అని చెప్పేసి, సాటి మనిషి ఎలా ఉండాలని చెప్పేసి ఆయన ఆలోచించే వ్యక్తిగా మేము ఆయన చాలా దగ్గరగా చూస్తున్న వ్యక్తులుగా మేము మీకు చెప్తున్నామండి బ్రహ్మనాయుడు గారు. ఏది కూడా ఏదో జనాల మెప్పు కోసమో నాయకులు ఏదో టీవీల్లో వస్తా వాటి కోసం పెట్టే కార్యక్రమాలు ఏవి ఉండవండి. ఒక మనిషి బాగుండాలి, ఈ వ్యవస్థ బాగుండాలి, అందరూ బాగుండాలి, దేశం బాగుండాలని కోరుకున్న వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు అనే ఒక వ్యక్తి ఏ ఒక్కటి చూసినా కూడా ప్రజా శ్రేయస్సు కోసమే తప్ప సమాజ శ్రేయస్సు కోసమే తప్ప ఆయన ఇండివిజువల్ గా ఏమీ ఉండదండి బ్రహ్మనాయుడు గారు. ఇది 365 నిరంతరం ఆయన రాజకీయాల్లో ఉన్నప్పుడు నిరంతరంగా జరిగే ప్రక్రియ అని నేను అనుకుంటున్నానండి బ్రహ్మనాయుడు గారు. అంతేకాకుండా స్వయంగా పవన్ కళ్యాణ్ గారే ఒక ఆర్టీలు స్వీకరించడం, ఈ రోజు అధికారంలోకి వచ్చినాక స్వీకరించడం కాదండి, గతంలో ప్రజావాణి అనే కార్యక్రమాలు విశాఖపట్నంలో పెట్టారు, అలాగే ప్రతి ఒక్క విజయవాడలో పెట్టారు, ప్రతి దగ్గర కూడా ఆయన పెట్టడం జరిగింది. ఎందుకంటే ప్రజలు పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో మా సమస్య పెడితే ఆయన నోట ఆ సమస్య బయటికి వెళ్తే తప్పనిసరిగా ప్రభుత్వాలు దిగి వస్తాయి, ఆ సమస్యకు ఒక సొల్యూషన్ దొరుకుతుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా నమ్మారు. అది ఈ రోజు అధికారంలోకి వచ్చిన 50 రోజులు కాదండి, గతంలో ఎక్కడికి వెళ్ళినా పవన్ కళ్యాణ్ గారు వెళ్తే వాళ్ళ యొక్క సమస్యను ఆయన దగ్గరకు వెళ్ళలేకపోతే ఒక పేపర్ రూపంలో రాసి విసిరేస్తే కూడా ఆ సెక్యూరిటీ వాళ్ళందరూ తీసుకెళ్లేదు, కళ్యాణ్ గారి దృష్టి తీసుకెళ్తే కూడా అలాంటి సమస్యల్ని అధికారుల దృష్టి తీసుకెళ్లటం ఇదేంటి, దీని మరి పరిస్థితి ఏంటని చెప్పి దానికి క్షుణ్ణంగా తెలుసుకోవటం, ఒకవేళ ఇది సమంజసమే అయితే వాళ్ళకి ఏదో ఒక రంగం హెల్ప్ చేయాలనే ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. ఆయన యొక్క మనస్తత్వం అదండి. ఈ రోజు ఏదో అధికారంలో వచ్చాం కాదండి, అంతకు ముందు కూడా చేసాం. అయితే ఈ రోజు స్వయంగా అధికారంలోకి వచ్చాం కాబట్టి ఇంకొంతమంది ప్రజలు ఎక్కువగా ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలి, బాధలు చెప్పుకోవాలని చెప్పి ఆలోచనతో వస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఈరోజు నేరుగా ప్రభుత్వ పార్టీ కార్యాలయం దగ్గరే ఆయన బయట ఒక చైర్ వేసుకుని కూర్చొని నేరుగా ఆర్టీలు స్వీకరించడం జరుగుతుంది. అయితే రోజు ఆయన స్వీకరించడం జరగదు కాబట్టి ఎమ్మెల్యేలు పెట్టడం జరిగింది. అక్కడ ఇంకా ఒక విషయం చెప్తున్నాంటే, ఇప్పుడు ఆల్రెడీ ప్రతి 45 రోజులకి కూడా ఒక ఎమ్మెల్యే పార్టీ కార్యాలయంలో కూర్చొని ఎవరైతే సమస్యలతో వస్తున్నారో వాళ్ళ దగ్గర నుండి ఆర్జీలు స్వీకరించాలని చెప్పేసి వాళ్ళకి టైం టేబుల్ కూడా ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. సో పరిపాలన అనేది చాలా సక్రమంగా ఎలా చేయాలి, రాజకీయ నాయకుడు అనేవారు ఎలా ఉండాలి, మనకు ప్రజల ఓట్లేసి గెలిపించింది వాళ్ళ మీద పెత్తనం చెలాయించడం కాదు, వాళ్ళకి మనం పనిచేసే విధంగా వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరిపాలన సాగించాలని ఒకే ఒక ఆలోచనతో ఆయన నిత్యం ఆలోచిస్తూ ఉంటాడు. ఆ దిశగానే ఆయన ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరికి కూడా చెప్తారు. అలా కాకుండా రాజకీయాలకు ఒక కొత్త అర్థం చెప్పే విధంగా ప్రతి ఒక్క వైసీపీ వాళ్ళ టీడీపీ వాళ్ళ బీజేపీ వాళ్ళ కాదు, అసలు రాజకీయాలకు వచ్చే నాయకుడు ఎలా ఉండాలి, ఏం మాట్లాడాలి, ఏం చేయాలి అనే ఉద్దేశంతోనే ఆయన చెప్తా ఉంటారు తప్ప ఎక్కడ కూడా వెండేట పాలిటిక్స్ అనేది ఎక్కడ ఉండదండి. ప్రతీకార చర్యలు, కక్ష సాధింపులు ఇలాంటివి ఎప్పుడు ఆయన ఉండదు. ఆయన మాటల్లో ఆల్రెడీ మీరు వినే ఉంటారు, అంటే పొలిటికల్ స్పీచ్ల్లో ఎక్కడైనా ఒక ఉద్రేకమైనటువంటి వాయిస్ కోపంతో రావచ్చు తప్ప వ్యక్తిగతమైన మాటలు ఎక్కడ ఎవరిని ఏమి అనరండి బ్రహ్మనాయుడు గారు. అలాగే అసెంబ్లీలో కూడా ఆయన ఒకటే చెప్పారు, ఎలక్షన్లు అయిపోయాయి, ఇక నుంచి మనం ప్రజలకు ఏం చేయాలి, ఈ రాష్ట్రాన్ని ఎలా బాగు చేసుకోవాలనే దాని మీద దృష్టి పెట్టాలి, తప్పు ఎవరు చేసినా కూడా ఒకేలాగా పనిష్మెంట్ ఉండాలి, తప్పులు చేసే వారిని ఏ ఒక్కరిని విడిచిపెట్టకూడదు అని ఒక, అలాగే భాష కూడా అదుపులో పెట్టుకొని ప్రతి ఒక్కరు మాట్లాడాలి. రాజకీయ నాయకుడు అంటే మనం మన రాబోయే తరాలకి మనం ఒక రోల్ మోడల్ గా ఉండాలి తప్ప మనం ఏది పెడితే అది మాట్లాడి ఏది పెడితే అది చేయకూడదు, మన కథలకు ప్రతిదీ ప్రజలు గమనిస్తారు, తస్మాత్ జాగ్రత్త, మనకు ఓట్లేసి గెలిపించారంటే మన పైన బాధ్యత ఉంది, ఈ బాధ్యతను మనం ఇంకొద్దిగా ప్రజలకు భరోసా ఉండే విధంగా మనం మెలగాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నారు సార్ బ్రహ్మనాయుడు గారు. ఇప్పుడు సురేష్ గారు ప్రతి 45 రోజులకు ఒకసారి అంటే ఎట్లా, ప్రతి 45 రోజులకు ఒకసారి ఒక్కొక్క ఎమ్మెల్యే రావాలా లేకపోతే ఎలాగా? అంటే అట్లా కాదు సార్, యాక్చువల్గా ఏంటంటే 2 రోజులు ఒక ఎమ్మెల్యే అందుబాటులో ఉంటారండి,
అంటే మాకు ఉన్న 21 ఎమ్మెల్యేలు కదండి. అవును అవును. అంటే 21 × 2 వేస్తే 42 రోజులు వస్తుంది, 2 రోజులు డ్యూటీ టైం వస్తే, అంటే యావరేజ్ గా ఒక మనిషికి నెల 40 రోజుల్లో ఒకసారి పార్టీ ఆఫీస్ లో కూర్చునే బాధ్యత చెప్పారని చెప్తున్నాను నేను. అంటే ప్రతిరోజు మాక్సిమం ఒక ఎమ్మెల్యే అయినా పార్టీ ఆఫీస్ లో అందుబాటులో ఉంటారు. ఉండాలి ఉండాలండి ఉండాలి. సో ఈ అర్జీలతోనే ప్రజా సమస్యల మీద రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే అర్జీలు జనసేన ఆఫీస్కి వచ్చి మరి వారి మీద నమ్మకంతో వారి సమస్యలు చెప్పుకోవటానికి ఎవరైతే వస్తారో వారి దగ్గర నుంచి వినత పత్రాలు స్వీకరిస్తారు ఆ ఎమ్మెల్యే? ఎస్ సార్, ఎస్ సార్. స్వీకరించి అధికారులు ఫోన్ చేస్తారా వెంటనే, లేకపోతే ఎట్లా సార్? ఇప్పుడు ఆ యొక్క సమస్య, దానివల్ల పరిస్థితులు మొత్తం అర్జీలు స్వీకరించడం, దాన్ని పూర్తిగా ఏం జరిగింది, ఏ డిపార్ట్మెంట్ కి సంబంధించింది, రెవెన్యూనా లేదంటే ఇంకోటి ఇంకోటి ఏదో ఒకటి ఉంటుంది, సత్యనారా ఆర్డబ్ల్యూఎస్ఆ లేదంటే ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్య అధికారులతో మాట్లాడి అది సహేతుకమైతే, తప్పనిసరిగా వీళ్ళకి అన్యాయం జరిగిందని నమ్మితే తప్పనిసరిగా వాళ్ళ అధికారులు చూసి దీన్ని పరిస్థితి చేసే విధంగా వాళ్ళ మీద కమాండింగ్ చేసేసి ఇది చేయాలి అని ఏం కాదండి. ఇది నిజంగా అన్యాయం జరిగి ఆరు వీళ్ళకి అన్యాయం జరిగిందని నమ్మితే తప్పనిసరిగా అప్పటికప్పుడుగా నేరుగా ఫోన్లు చేయడం కూడా జరుగుతుందండి. ఆ సర్టెన్ డిపార్ట్మెంట్స్ ఫోన్లు చేయడం జరుగుతుంది, అధికారులు కూడా దాని మీద స్పందించి ఆ సమస్యలు పరిష్కారం తీసుకుని వాళ్ళు కూడా చేస్తున్నారండి. ఇప్పుడు ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా ముద్రపడ్డ వాళ్ళు వారి వ్యాపారాలను తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ నేతలు కానీ ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితుల్లో మరి వారు వచ్చేసి ఒక వినత పత్రం కనుక జనసేన పార్టీ ఆఫీసులో ఇస్తే దాన్ని ఎలా స్వీకరిస్తారు? సార్, నాయుడు గారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అనే ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు జనసేన అనే మాత్రమే కాదు, జనసేన కాదండి, జనం మనిషి ఆయన, అది వైఎస్ఆర్సీపీయా టీడీపీ కదా, ఆయన మనిషి అయి ఉండాలి. ఆయనకి ఏదైనా ఇబ్బంది జరిగితే తక్షణమే స్పందించే గుణం ఉంది ఆయనకి. వైసీపీ అవన్నీ ఉండవండి, నిజంగా అర్హులైతే, అర్హులైన వాళ్ళు కూడా గతంలో వికలాంగులు కూడా పెన్షన్లు ఇవ్వలేదండి, ఎందుకంటే వాళ్ళు పవన్ కళ్యాణ్ అభిమాన్ అయ్యారు లేదంటే చంద్రబాబు అభిమాన్ అని చెప్పేసి వికలాంగుల్ని, అలాగే 75-80 సంవత్సరాలు ఉన్న పిల్లల్ని కూడా, ఇది ముసలి వాళ్ళని కూడా పెన్షన్ లేకుండా ఇబ్బంది పెట్టారు. పుట్టి అందుడండి, తల్లి లేబర్ అందరికీ తెలుసు, అలాంటి అందులకు కూడా పెన్షన్లు ఇవ్వలేదండి. అదే ఈ రోజు వికలాంగుల సర్టిఫికేట్లు కొన్ని 100,000ల్లో ఒక్కొక్క నియోజకవర్గాల్లో సదరం ద్వారా దొంగ సర్టిఫికేట్లు తెచ్చుకొని వాళ్ళ పార్టీ వాళ్ళకి పెన్షన్లు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. సో పవన్ కళ్యాణ్ గురించి ఎవరు మాట్లాడినా అది వైసీపీ వాళ్ళు కావచ్చు, టీడీపీ వాళ్ళు కావచ్చు, లేదంటే మీలాంటి జర్నలిస్ట్ మిత్రులు కావచ్చు. ఒకవేళ నేను ఈ రోజు ఈ పార్టీలో ఉండి రేపు నాకు నచ్చక అయితే వెళ్ళిపోయినా కూడా పవన్ కళ్యాణ్ గారు అనే ఒక వ్యక్తిని ఏ ఒక్కరు విమర్శించడానికి, ఆయన విమర్శించడానికి ఆయన ఒక అవకాశం ఎవరికి ఇవ్వరు సార్. ఆయన మనస్తత్వం అది కాదు. ఆయన ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరికి ఒకేలాగా ఉండాలి. చట్టం ఎవరికైనా చుట్టం కాదు, పెద్దోడికైనా అంబానీకైనా అలాగే ఉండాలి, అంబలు తాగేవాడికైనా ఒకలాగే పనిచేయాలి. మొన్న సాక్షాత్తు అసెంబ్లీలోనే చెప్పారు, తప్పు నేను చేసిన నన్ను కూడా పని చేయండి. ఎవరండి ఏ నాయకుడు చెప్పారండి ఇంతవరకు, ఎవరైనా చెప్పారండి? సో ఇప్పుడు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుషులుగా ముద్రపడ్డ వాళ్ళు స్థానికంగా వారు ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొంటే సో మీ దగ్గరికి మీ పార్టీ ఆఫీస్ పంపించవచ్చు అంతే కదా? ఆల్రెడీ వస్తున్నాయి సార్, బ్రహ్మనాయుడు గారు ఆల్రెడీ పరిష్కారం అవుతున్నాయా? సురేష్ గారు వస్తున్నాయి, ఓకే, వచ్చినాయి, పరిష్కారం అవుతున్నాయా, లేకపోతే అర్జీలు తీసుకొని లోపల పెడుతున్నారా సార్? ఇప్పుడే వీళ్ళు పరిపాలన ఏంటి, ఏం జరుగుతుంది ప్రతి దాని మీద ఇప్పుడు ఆల్రెడీ ట్రాన్స్ఫర్లు కావచ్చు లేదంటే ఇతరత్ర వ్యవహారాలు కావచ్చు, ఏవేవైతే జరుగుతున్నాయో, ఈ పలు కక్ష సాధింపులు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో అలాంటివి కూడా మా దృష్టికి వస్తున్నాయి. అది నిజంగానే వాళ్ళు చెప్పింది నిజమా అబద్ధమా అనేది కూడా మేము చెక్ చేసుకుని తప్పనిసరిగా కక్ష సాధింపు గురైతే మాత్రం మేము మా అధినేత చెప్పినట్టుగా మేము ఎట్టి పరిస్థితుల్లో అది వైసీపీ వాళ్ళు అయినా టీడీపీ వాళ్ళైనా అండగా ఉంటామండి. ఒకవేళ నిజంగా దొంగతనాలు చేసి దౌర్జన్యాలు చేసిన వైసీపీ వాళ్ళైనా ఎవరైనా కూడా మేము ఎదుర్కొని తిరుగుతాం వాళ్ళని, ఎట్టి పరిస్థితులు ఈ ప్రజా వ్యవస్థలోనే ఈ రాజకీయంగా మేము